ఈయన యొక్క చరణారవింద ఉన్నాయి పాదములు అనేటువంటి పద్మములు ఆ పద్మముల నుంచి వచ్చినటువంటి ఆ కేశరముల నుంచి వచ్చినటువంటి అలాగ సువాసన వాడి యొక్క దీనివల్ల అంటే ఆ కేశరముల వల్ల ఉన్నటువంటి ఆ రంగుల చేత చక్కగా పాదాలు ప్రకాశిస్తున్నాయట. ఇంకా తులసి మరంద బంధుర గంధానుబంధ సుగంధి గంధవ వహ ఆస్వాదకలిత సేవా తత్పరులై ఆయన యొక్క పాదముల దగ్గర ఉన్నటువంటి ఈ తులసీ దళాలు ఉన్నాయి. ఆ తులసీ దళాలు అవన్నీ కూడాను చక్కగా మంచి సువాసనతో ఉన్నాయట. ఇవన్నీ కూడా తులసి ద్రవ్యాలు వాటితో కలిసి పుష్పవాసనలు ఇవన్నీ కలిసి చక్కటి సువాసనలు కలిగిస్తూ ఉన్నాయట. బయలుదేరి ఆ యొక్క ఆస్వాదకలిత సేవా తత్పరులే ఆ యొక్క సువాసనల కోసం ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ తులసీ దళాలను ఆ పద్మములు వాటి యొక్క ఆ పూలు ఆ సువాసనల కోసం వాటిని ఆ సువాసనలు పీలుద్దాం ఆ సువాసనని మనం పొందుదామని చెప్పి ఆనందంతో బయలుదేరి వచ్చినట్ట యోగీంద్రులంతా కూడా మహానుభావులు. తనదెంచి యోగీంద్రులకు మానస ఆనందకారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటి వాడిగా ఉన్నట్ట. బహి బహిక్కరణ అంతఃకరణ పరితోట ప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును. ఇంకా ఈయన చక్కగా బహిక్కరణములు అంటే బయట ఉన్నటువంటి ఇంద్రియములు కాళ్ళు చేతులు మొదలైనటువంటి అంతఃకరణములు అంటే మనస్సు బుద్ధి మొదలైనటువంటివి ఈ రెండింటికి ఇక్కడ బహిక్కరణము అంతఃకరణము ఈ రెండింటికి కూడా సంతోషం కలిగించేటటువంటి ఆనందం కలిగించేటటువంటి స్థితిలో ఉన్నట్ట. చూసినటువంటి వాళ్ళందరికీ కూడాను చాలా మనస్సులోనూ శరీరం బయట కూడా చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది ఒళ్ళంతా కూడా గగురుపాటు చెంది వెంట్రుకలన్నీ కూడా నిక్కబుడుచుకుంటున్నాడు చూసేటటువంటి వాళ్ళకి ఆనందంతో ఆ విధంగా ఉన్నట్టు ఆయన. ప్రభా పూర్తి యుక్తంబును ఉంటే ప్రభా అంటే కాంతితో మెరిసిపోతున్నట్ట. అగు మూర్తి చోడ నిజ సౌందర్య వర కళా వినిర్జిత శ్రీరమణి సౌందర్య భాషమానుండదు. చక్కగా అనే కళతో కూడినటువంటి వినిర్జిత అంటే కూడినటువంటి శ్రీరమణి సౌందర్య భాషము అంటే చక్కగా ఆవిడ యొక్క సౌందర్యం చేత ఈయన ప్రకాశిస్తూ ఉన్నట్ట. లక్ష్మీదేవి యొక్క సౌందర్యం చేత ఈయన ప్రకాశిస్తూ ఉన్నట్ట. అటువంటి సౌందర్యం కలిగినటువంటి వాట అంటే ఆవిడ సౌందర్యం చేత ఈయన ప్రకాశించినటువంటి ఆవిడ సౌందర్యం చేత ఆవిడ ప్రకాశిస్తుంది కానీ ఈయన ప్రకాశిస్తాడంటే ఈయనకు వేరే సౌందర్యం ఏం లేదు. ఈయనలో ఉన్నటువంటి సౌందర్యం అంతా ఆవిడ వల్ల వచ్చింది. ఎందుకంటే పరమాత్మ వ్యక్తమైనటువంటి వ్యక్తత అంతా కూడాను లక్ష్మి యొక్క కళ. వ్యక్తమైనటువంటి సృష్టిని వ్యక్తం అవటం అనేటటువంటిది లక్ష్మి. ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు బాబు ఏం చేసుకుంటున్నా ఏంటి అదే ఆవిడ యొక్క సౌందర్యం అంతా కూడా ఆయనకే ఉన్నదట. ఆయన సౌందర్యం ఆవిడదట. ఆయనకి వ్యక్తత అనేటటువంటిది ఉండదట. అవ్యక్తమైనటువంటి ఆయన ప్రజ్ఞామయమైనటువంటి వాడు. ఆవిడ సౌందర్యమైనటువంటి రూపము కలిగి కనుక ఆవిడ సౌందర్యం అంతా కూడా ఆయనదే అయింది. పాదచారి వస్తున్నట్ట
ఆయన నడిచొస్తున్నాడు. భగవంతునందరి వాడు కూడా ఒక్కోసారి నడిచొస్తాడు. పాదచారి అయి అఖిల విశ్వగురుండైన సర్వేశ్వరుణ్ణి వేయించేసి ఒక్కొక్కసారి పరమాత్మ అవ్యక్తంగా ఉండి భౌతికంగా కనిపించకుండా కూడా తన లీల చూపచ్చు. కానీ ఒక్కొక్కసారి భౌతికంగా కనిపించి లీల చూపించవలసి వస్తుంది. పరమాత్మ ఎప్పుడు కూడా అవ్యక్తంగా తన లీలలో ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా ఆయన లీల. సృష్టిలో నిరంతరము 24 గంటలు ఆయన లీల జరుగుతూనే ఉంటుంది. కానీ మానవుడు వాటికి అలవాటు పడిపోయి ఉంటాడు కాబట్టి ఆ లీలలు గమనించాడు, అవి లీలలుగా తెలుసుకోడు, సామాన్యమైన విషయాలుగా లెక్క వేస్తాడు. అటువంటి స్థితిలో మానవుడికి ఒక్కోసారి ఆయన భౌతికంగా వచ్చి తన లీలలో ఒక్కోసారి చూపించవలసి వస్తుంది. వచ్చినటువంటి అవతార పురుషులందరూ కూడా అలా వచ్చినటువంటి వాళ్ళు కనుక ఇక్కడ కూడా తను స్వయంగా బయలుదేరి పాదచారి అంటే భౌతికమైనటువంటి రూపం ధరించి వచ్చాడు. అఖిల విశ్వగురుండైన సర్వేశ్వరుడు వేయించేసి, ఎందుకంటే భౌతికంగా గనక రాకుండా ఉన్నట్లయితే అవ్యక్తంగా ఉండటమే గనక ఆయన లక్షణం గనకైతే ఇక్కడ కనిపించినటువంటి ఈ విష్ణు ద్వారపాలకులలో ఆయన ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిలోనూ ఆయన ఉన్నాడు కదండి. ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ద్వారా ఏం చెప్పాడో మరి వాళ్ళకు బుర్రకక్కలేదు. విష్ణుమూర్తి లేదా నారాయణ అనేవాడు వేరే ఉంటాడు, ఏం చెప్పినా ఆయన వచ్చి చెప్పాలి. ఈ ఉన్నటువంటి ద్వారపాలకులు వీళ్ళంతా కూడా ఏమి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు వేరు ఆయన వేరు అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే వైకుంఠానికి సరిపోరు, వైకుంఠంలో అలాంటి వాళ్ళు పనికిరాలి. వైకుంఠంలో విష్ణువుకి వైకుంఠ వాసులకి అభేదత్వం ఉన్నది అని చెప్పి ఇంతకు ముందు చెప్పినటువంటి మనం చదువుకునేది ఆ పద్యాలు టైం చాలదు కాబట్టి వాటిల్లో చెప్పారు. విష్ణువుకి వైకుంఠ వాసులకి ఒక అభేదత్వం ఉన్నది అంటే వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళు వేరును, విష్ణువు వేరు కాదు. అయితే దాన్ని గమనించినటువంటి పద్ధతిలో ఉన్నారు, వీళ్ళకి చెప్పినా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన స్వయంగా అవతారం తీసుకుని రావాల్సి వచ్చింది. అప్పుడు స్థిర శుభలీల అట్లా అరుగుదించిన ఆయన వచ్చినటువంటిది శుభమైనటువంటి లీల. ఆయన లీల ఎప్పుడు కూడా శుభాన్ని కలిగిస్తుంది. శుభం కలిగిస్తే రైటే, కానీ శుభం అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. మనకు కలిగినటువంటి మంచి అనేది ఏదైనా శుభంగానే కలిగిస్తే ఇవాళ కలిసి వస్తుంది, మళ్ళా రేపు మామూలే కదా. ఏదైనా ఒక పండగగా వచ్చింది, పండగ ఇవాళ ఉంటుంది కానీ రేపు ఉంటుందా, రోజు ఉంటుందా పండగ? రోజు ఉండదా. ఏదైనా శుభకార్యం ఏదైనా ఒకటి జరిగింది అంటే ఇవాళ జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళి వచ్చింది, ఇవాళ వచ్చింది, రోజు వస్తుందా? శుభం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ ఆయన యొక్క సాన్నిధ్యం ఎలాంటిది అంటే ఎప్పుడు శుభం కలిగిస్తుంది, స్థిరమైనటువంటి శుభము కలిగించేటటువంటి సాన్నిధ్యం. అలాంటి స్థిర శుభలీల కలిగించేటటువంటి స్థిర శుభలీల అట్లా అరుగుదించిన ఆ విభు విద్రుమారణ విద్రుమా అరుణ అరుణాధర నవ పల్లవ స్ఫుర అంచిత ఉదంచిత కుంది కుంది రుచిస్మిత ఏక సుందర వదనారవిందము ఉదంబున తప్పక చూసి అమ్మునీశ్వరులు నిజాత్మలు తవి తనివి చాలక వెండి చూచిరింబలని. అప్పుడు ఆయన అలా వస్తూ ఉంటే ఆయన చూసి వీళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారట. ఆయన పెదవుల మీద ఉన్నటువంటి ఆ చిరునవ్వు చూడడానికి వాళ్ళు చాలా ఆనందపడ్డారట. వస్తూ ఉంటే ఆయన చిరునవ్వు నవ్వుతున్నట్ట. ఆయన చిరునవ్వును చూసి అది రుచి కుంద రుచి స్మిత ఏక సుందర వదనారవిందము చక్కగా
సుందరమైనటువంటి ముఖంలో ఆ యొక్క చిరునవ్వు చూసి చాలా ఆనందపడ్డాడు. అంటే సుందరమైన ముఖం కాబట్టి అందులో ఉన్న చిరునవ్వు బాగుందనే అర్థం, అంటే అది కాదు, అక్కడ చిరునవ్వు వల్ల ఆ ముఖానికి సుందరత్వం వచ్చింది అని అర్థం. తెలిసింది ఆయన ముఖానికి సుందరత్వం ఎందుకు వచ్చిందంటే ఆ ఎప్పుడు చెరిగిపోయిన చిరునవ్వు ఉన్నది కదా, ఆ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. తన భక్తులు దండం పెట్టినప్పుడు చిరునవ్వు నవ్వుతాట, రాక్షసులు మొదలైన వాళ్ళు చిట్టినప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉంటాట. అంటే వీళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు చిరునవ్వు నవ్వి, వాళ్ళు చిట్టినప్పుడు కన్నా నవ్వు పోయింది అనుకోండి, ఇప్పుడు భగవంతుడు ఎట్లా అవుతాడు, మన్నాంటి వాళ్ళు అవుతాడు. ఆయన ఎప్పుడు చిరునవ్వు నవ్వుతున్నట, వాళ్ళు తిట్టినా వీళ్ళేమన్నా వాళ్ళేమన్నా వాళ్ళేమనకపోయినా తన్ని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆనందంగా ప్రశాంతంగా ఎప్పుడూ చిరునవ్వు నవ్వటం అనేటువంటిది తప్ప ఇంకా జీవితంలో ఏంటి అంటే అదొకటే కావాలి. జీవితంలో ఏది కావాలి మానవుడికి, ఎన్ని సంపదలు ఉన్నా ఏమున్నా చంద్రమండలంకి వెళ్ళండి, ఎక్కడైనా ఏదైనా చేయండి, జీవితంలో ఎప్పుడు చిరునవ్వు, ఆ చిరునవ్వు నవ్వుతూ ఉండేటటువంటి భాగ్యం ఒకటే కావాలి. ఇంకా అంత వాడికన్నా భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, ఎవడు లేడు. ఇంకా వాడికి ఎప్పుడు అలా చిరునవ్వు నవ్వుతుంట, అలాంటి మహానుభావుడు. కాబట్టి ఆయన యొక్క ముఖం చాలా సుందరంగా ఉంది కదా, ఆ చిరునవ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళకి ఆ చూసి ఆనందంలో హృదయం నిండిపోతూ ఆయన అలా చూస్తూ ఉన్నట్ట ఎంతసేపు చూసినా తనివి చేరట్లేదు. సునిశ్చిత భక్తి తన్ముఖము చూచిన చూట్లు తిప్పలేక ఇంగని కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదములు మునిజన చిత్త మోదములు ముక్తి నివాచ కవాట భేదములు వినుత వినూత్న నూపురిత వేదములు అమ్మహనీయు పాదములు. ఆ యొక్క చూస్తున్నట్ట అలా చూస్తూ ఉండిపోయట, స్వామివారు వచ్చారు కదా పాదాలే దండం పెట్టాలి అని ఆలోచన ఉండద్దు, మరి వీడు మర్చిపోయారట దండం పెట్టడం, అలా చూస్తూ ఉండిపోయారట. ఆయన వచ్చినట్ట వచ్చి ఉంటే అలాగా చూస్తుండిపోయారు, వాళ్ళు మర్చిపోయారట వాళ్ళని వాడే వస్తుండే ఆ వెనకాలలో వాడప్పుడు ఇప్పుడే దండం పెట్టారా ఏంటి అలా చూస్తుంటా అని వెనకాల నుంచి ఇలా గిచ్చట గిచ్చి తింటే అవునవును దండం పెట్టాలి కదా అని ఒక్కొక్కళ్ళు అప్పుడు దండం పెట్టడం మొదలెట్ట. ఆయన యొక్క పాదములు గురించి ఎలాంటి పాదములు అంటే అకల్మస భక్త విధూత ఖేదములు అంటే భక్తుని యొక్క ఖేదములు అంటే దుఃఖములు విధూత అంటే గాలికి ఎగరగొట్టబడ్డాయి. మనకి ఎంత దుఃఖం ఉన్నా సరే ఒక్కసారి ఆయన పాదములు స్మరించి వాటికి నమస్కారం చేసినట్టయితే మనసులో ఉన్న ఖేదములు గాలికి దూచి పుంజలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి దుఃఖం అన్నది. మునిజన చిత్తమోదములు మునిజనులకి ఆనందం కలిగించేటటువంటివి, అంటే ఎవరికైనా ఆనందం కలిగిస్తుంది. ముక్తి నివాస కవాట భేదములు అంటే ముక్తి నివాసం అని ఏదైతే ఉంటుందో దాని యొక్క తలుపులు బద్దలు కొట్టేసేసి మన లోపలికి తీసుకెళ్తాయట అలాంటి పాదములు. అంతర్యామి యొక్క పాదములను నిరంతరము స్మరించడం చేత ఎక్కడ స్మరిస్తాం ఆయన పాదాలు ఎక్కడున్నాయి అంటే సకల జీవుల రూపముల్లో ఉన్నటువంటి ఆయన యొక్క పాదములు అవి ఆయన యొక్క ముక్తి నివాసం అని ఏదైతే ఉందో దాని యొక్క తలుపులు ఒక్కసారిగా బద్దలు కొట్టేసి మన లోపలికి అవే తీసుకెళ్తాయి. ముక్తి నివాస కవాట భేదములు వినుత వినూత్న నూపులిత వేదములు ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాయి ఆ వేదముల యొక్క ఆ కాదములకు ఉన్నటువంటి కంకణములు కణకణకణ గలగల మోగుతూ ఉంటే అవి ఎలా వినిపిస్తుందంటే వేదములే ఆ శబ్దములుగా వినిపిస్తున్నట్టు. అంటే అర్థం ఏంటి,
వేదములే ఆయన పాదాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ధ్వని అని అర్థం వేదోచ్చారణమే కనుక. కని నక పద్మ రాగ మణి కాంతి విభాషిత పాద పద్మములు మనముల ఎందు గీల్కొని వాళ్ళు ఆ యొక్క గోళ్ళ దగ్గర నుంచి పద్మరాగంలో ఉన్నాయి ఆ గోళ్ళు ఆ గోళ్ళని నుంచి వస్తున్నటువంటి పద్మరాగం అని కాంతి విభాషిత పాద పద్మములు పద్మరాగము అనేటటువంటి మణులు పద్మవర్ణంలో ఉన్నటువంటి మణులు అది అలాంటి మణులు అనేటటువంటి ఆ పాద గోళ్ళు ఎలా ఉన్నాయంటే చూస్తే పద్మరాగాల్లాగా ఉన్నాయట అలాంటి గోళ్లతో ఉన్నటువంటి ఆయన యొక్క పాదములని ఒకసారి నమస్కారం చేసి లబ్ధ మనోరథయుక్తులై నమస్కారం చేసేసరికి మనస్సులో ఇంకా మనకేం ఒక్కర్లేదు అని అనిపించింది. దండం పెట్టేసరికి ఇంకా మనకేం ఒక్కర్లేదు అనిపించింది రా లబ్ధ మనోరథయుక్తులే అని చెప్పారు. అందుకని మహానుభావులు వాళ్ళందరికి కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పేరెవరు నాకు జ్ఞాపకం అంతవరకు చదవనుకుంటాను లేదా అను అంటే ఇంకొక ఆయన రావణ మహర్షిని అవి అడగాలి ఇవి అడగాలి నేను ఇంత పెద్ద లిస్ట్ వేసుకుని వెళ్ళాను. అదేంటి ఇదేంటి దేవుడు అంటే ఏమిటి మీరు నిజంగా దేవుణ్ణి చూసారా ఉంటే ఇంకా ఇక్కడ ఎందుకున్నారు ఆయనలో ఎందుకు కలిసిపోలేదు ఇలాంటివో తాను తయారు చేశాడు. నిజంగా దేవుడు ఉంటే ప్రపంచంలో అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి ఏమో కొన్ని 50 క్వశ్చన్లు తయారు చేసుకునేదట. ఆ లిస్టు పుచ్చుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళట అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమిటో ఒక రకమైనటువంటి ప్రశాంతము ఆనందమైనటువంటి స్థితిలో మనస్సు అలా ఉండిపోయి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉన్నట్ట ఆ 2-3 రోజులు మనస్సులో ఆ లిస్టు బయటకు తీద్దామన్న ఊహే రాలేదు. లిస్టు ఒక్కోసారి మధ్యలో జేబు తడుక్కున్నట్ట లిస్టు తగిలిందిట ఈ లిస్టులో మీ అడగాల్సినటువంటి అవసరం ఇక్కడ ఏముంది ఇవి అసలు నిజంగా సందేహాలేనా అని అనిపించింది ఆయనకి. ఇలాంటి పనికి మంది సందేహాలు అడగడానికి వచ్చేయండి మనం అని అనుకున్నట్ట ఆయన అడిగింది లేదు ఈయన చెప్పింది లేదు ఆయన మౌనం కదా ఎవరితో మాట్లాడే అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న కాసేపు కూడా ఒక గంట ఏదో ఆ 2 రోజులు ఆయన సాన్నిధ్యంలో కూర్చున్నాడు. కూర్చున్నప్పటికి కూడాను ఎక్కడ కూడా ఊహ రాలేదు అడగాలి. అలాగా ఎందుకనంటే మనసులో ఉన్నవన్నీ కూడా ఒక్క మాటగా కరిగిపోయినాయి వాళ్ళకి. లబ్ధ మనోరథయుక్తులై మనసులో ఏవైతే ఉన్నాయో అవి పొందినట్లుగా అయిందిట ఇంకేమి అక్కర్లేదు అనిపించిందిట వాళ్ళకి. పునఃపున అభివందనముల విభూతి దరచి దళిర్పనర్చి ఇంకా ఆ పాదములకి ఒకసారి నమస్కారం చేసేట మళ్ళీ లేచాక ఎవడో సరిగ్గా నమస్కారం పెట్టినట్లేదే అని మళ్ళీ ఇంకోసారి దండం పెట్టాట. 2-3 సార్లు పెట్టేసేట ఆడావిడిగా మళ్ళా మళ్ళీ వైకుంఠం వస్తామో పెడతాం గోల్డ్ టికెట్ అంతే కదా వచ్చినప్పుడే 4 సార్లు పెట్టేస్తే 4 సార్లు వచ్చినంత లాభం కదా అని అందుకని వెంట వెంటనే పెట్టేసాడు 10 సార్లు ఎన్నిసార్లు పెట్టినా తృప్తి కలగలేదు వాళ్ళకి. పునఃపున అభివందనముల విభూతి దళిత పనులు యోగ మార్గ నిరద చిత్తులను వెదకి కానగలేని మహానుభావులను ఒకసారి కళ్ళతో చూసేట వెతికితే కనపడతాడా ఈయన యోగ మార్గము చేత ఎన్ని యోగ మార్గాల్లో ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం కనపడతాడా ఎంత కొట్టుకుంటే మాత్రం కనిపిస్తాడా ఏమి కనపడుతున్నాడు చాలా తిక్కు ఆయనతో ఎంత ప్రయత్నం చేసినా ఏవో చదువుతుంటాం ఆయన గురించి అవి చెప్పుకుంటాం ఇవి చెప్పుకుంటాం భాగవతాలు చదువుకుంటాం వేదములు చదువుకుంటాం ఉపనిషత్తులు చదువుకుంటాం అంతర్యామైనటువంటి వాడు సమస్తమైనటువంటి రూపములకు అతీతులైనటువంటి వాడు అని చెప్పి ఆయన గురించి చెప్పుకున్నాం అనుకోండి మనమే సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి రూపంగా కనపడదు. ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎ షేప్ అంటే
రూపములకు రూపంలోనూ ఉంటాడు, రూపం కాకుండానూ ఉంటాడు. రూపాలు ఆయన కాదా? వస్తువు అనేటువంటి రెండు రూపంలోనూ తనే ఉన్నాడు, ఇది కాకుండా కూడా తనే ఉన్నాడు. ఏదో ఒకటే ధ్యానం చేస్తే పోతాం, రూపం ఒకటే ధ్యానం చేస్తే అంతవరకే, రూపం కాకుండా ధ్యానం చేస్తే అంతవరకే. రెండు తనే, రూపముగా ఉన్నవాడు రూపముకి అతీతులైనటువంటి వాడు. కాబట్టి పరమాత్మని ధ్యానం చేసేటప్పుడు సృష్టిలో ఉన్నటువంటి రూపాలన్నీ ఆయనవే, మనం చేసుకునే ధ్యానం అది. ఇన్ని రూపములుగా దిగి వచ్చాడు, ఇవన్నీ ఆయన రూపాలు కాదు. మరి అవతారం అంటే ఏంటి? బోర్డు కట్టుకొని రావాలంటే ఏదొచ్చినా ఆయన దగ్గర నుంచి వచ్చిందే కదా. అవతరించి రావడం పైనుంచి రావడం, ఏదొచ్చినా అక్కడి నుంచి రావడమే కదా. ఎంతమంది జీవరాశులు ఉంటే అన్ని అవతారాలు ఇవన్నీ కాదు. వాడు ఇంకేదో పలానా రోజున వస్తున్నట్టు అవతార పురుషుడు అంటే ఎదురు చూస్తూ కూర్చుంటే వస్తాడా? ఆ రోజు రాడు, వస్తాడని ఏముంది గ్యారంటీ? మనకి కాగితం రాసిచ్చాడా వస్తాడని? ఏమైనా కోర్టులో దావానా రాకపోతే ఎలాగని? అయినా వాడు అర్జన్ చేసుకుంటారు, ఏదో ఉంది కదా దానికి. అందువల్ల పరమాత్మని యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత యోగ సాధనలు చేసినప్పటికీ కూడాను ఎక్కడా కూడా దొరికినట్లే ఉంటాడ, దొరకనట్లే ఉంటాడ. కష్టం కాదు, ప్రయత్నం చేస్తే ఇది దొరికాడు అన్నట్టుగా ఉంటాట, మళ్ళీ జారిపోతూ ఉంటాట. ఎక్కడో శృతి పదంలో ఆయన కోసం ప్రయత్నం చేస్తాం, నిలుస్తుందా? అందరిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడని మనస్సుతో చిక్కబట్టుకొని ఉన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ దుకాణంకి వెళ్ళి ఏదో మరి ఏదో పలానా వస్తువు ఇమ్మన్నాం అనుకోండి, వాడు డబ్బులు తీసుకొని పాడైపోయింది ఏదో ఇచ్చాడు అనుకోండి, మనం చూసుకోలేదు, ఏ ఒప్పించిపోయినా ఇచ్చాడు. ఇంటికి వచ్చేసరికి వాడిని ఎన్ని తిడతాం? మరి వాళ్ళు లేడా? వాళ్ళు భగవంతుడు ఉంటే పుచ్చినవి పుచ్చుకోవాలా? పుచ్చినవి పుచ్చుకోక్కర్లేదు కానీ తిట్టుకోక్కర్లేదు. రెండే మనకు తెలిసినవి ఏంటంటే, తిట్టుకుంటే తిట్టుకోవడం, లేకపోతే తోపి పట్టడం. ఈ రెండింటికి మధ్య ఉంటుంది యోగ మార్గం అన్నది. తిట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ పుచ్చినవి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, మంచివే తీసుకోండి. జాగ్రత్తగా ఒడి దగ్గర ఒకటి వాడు ఇచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో చూపించు, ఏదో నువ్వులు అడిగావు అనుకోండి, వాడు పుచ్చిపోయిన ఇచ్చాడు. ఒకసారి చూపించిన ఆయన అని చెప్పి చూసి నీకు బాగుంటే తీసుకో, లేకపోతే ఇవ్వద్దు. ఇక్కడ తిట్టుకోవాల్సిన అవసరం ఏంటి మధ్యలో? అంటే వాడు ఇచ్చేటప్పుడేమో మనం నిద్రపోయా, అందరిలోనూ పరమాత్మ అందరిలోనూ అని అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, జపం చేస్తున్నాం, వాడు కట్టిచ్చాడు. ఇంటికి తెచ్చాక ఇంత దరిద్రుడు ఏంటండి, ఇలాగా కాలం దిక్కుమాలిన కాలం, జనం ఇంత ఇలా అయిపోయారేంటండి, అసలు అర్థం కాదు, జనం పాడైపోతున్నారండి అంటాడు వీడు. ఇది అందరిలోనూ పరమాత్మ అయిపోయింది అప్పుడు అందరూ తెలియదు. అలా పట్టుకుంటే అది అది రాదు, అది అలా రావాల్సింది కాదు. అది అలా పట్టుకుంటే వస్తుందా? పిల్లవాడు ఉన్నాడు, మన పిల్లవాడి, ఈ పిల్లవాడి మీద నా పిల్లవాడిని నేను ప్రేమించాలి, నా పిల్లవాడిని అని జపం చేస్తాం. ఆ రోజు 24 గంటలే వీడు నా పిల్లవాడు, వీడు నా పిల్ల అనుకుంటుంటామా? ఎందుకు అనుకోవడం పనే ఉంది, వాడు మన పిల్లవాడు కాదేంటి అనుకోకపోతే ప్రేమ ఉండదేంటి? నా పిల్లవాడు నేను ప్రేమించాలి అని అస్తమానం అనుకుంటాం. అనుకుంటున్నావు అంటే లేదని అర్థం. ఏదో పెంపకాన్ని తెచ్చుకుంటే ఏమనుకుంటావు అంటే దత్త పిల్లాడు కదా, సహజమైన ప్రేమ ఉండదు, అందుకని అనుకునే అవకాశం ఉంటుంది, అనుకోవచ్చు. దాని జయంతి దత్త తెచ్చుకున్న సొంత పిల్లాడి కింద లెక్క మనం ప్రేమించాలి, ఇదేదో అనుకోవాలి. సొంత పిల్లాడిని ప్రేమించాల్సిన అవసరం ఏం లేదు, అంటే అనుకోవాల్సిన అవసరం లేదు, అది సహజంగా ఉండేది. అలాగ అంతర్యామి ఉన్నటువంటి ప్రేమ అన్నది సహజంగా ఉండాలి, కానీ
తెచ్చిపెట్టుకుంటే ఉంటుందా తప్పపోతుంది. షుడ్ కమ్ యాజ్ ఎ న్యాచురల్ ఫ్లో ఆఫ్ ఫౌంటైన్ త్రూ హార్ట్, లోపల నుంచి రావాలి కానీ అది అనుకుంటే వస్తుందా? ఎంతసేపు అనుకుంటే వస్తుంది? ఏదైనా పరిస్థితి వచ్చినట్టయితే ఆటోమేటిక్గా పోతుంది. అలా వచ్చింది. అది వచ్చే పద్ధతి అనేది దాని పద్ధతి వేరుగా ఉంటుంది. యోగ మార్గము, యోగ సాధన ఇవన్నీ కావాల్సింది, సద్గ్రంథ పఠనం ఇవన్నీ కావాల్సింది. ఇవి సమన్వయం అయ్యేటటువంటిది ఒకటి వేరే ఉంది. అది వచ్చినప్పుడు ఇవన్నీ పనికొస్తాయి తప్ప అది రానంతకాలం ఇవన్నీ అట్లాగే ఉంటాయి. కందిపప్పు ఉంది, చింతపండు ఉంది, ఆవాలు ఉన్నాయి, ఉప్పు ఉంది, ఇంకా కావాల్సినటువంటి బియ్యం ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి, స్టవ్ ఉంది. కానీ సాంబార్ అనేది తయారవ్వాలంటే, భోజనం అనేది తయారవ్వాలంటే తయారు చేసేవాడు ఒకడు ఉండాలి. ఇవన్నీ వడ్డించుకొని కూర్చున్నాం అనుకోండి, ఈ పప్పు చింతపండు సాంబార్ అంటే వీలవదు, సాంబార్ అవదు. అదేంటి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నా సరే అన్నాడు. పోనీ పొయ్యి మీద పెట్టామనుకోండి మనం, అవి మనం పొయ్యి మీద పెడితే సాంబార్ తయారవుతుంది. సాంబార్ చేసేవాడు వేరే ఉన్నాడు, అది చేసేవాడు వేరే ఉంటాడు. ఇప్పుడు సాంబార్ కానీ ఏదైనా మనం చేస్తే ఏడ్చినట్టుంటుంది, మనం కూడా తినం. మనం చేసిన సాంబారే కదా, అంటే ముందు నువ్వు తిని చూడట్టాడు బాగుంటున్నా, ముందు నువ్వు తిను బాగుంటుంది తిండి అంటాడు. మనం చేసింది అయినప్పటికి కూడాను చేయాల్సిన వాడు చేస్తేనే దానిలో వస్తుంది. ఇది అలాంటిది ఈ జపం. ఏ విడిచినా గెలిచినట్టే ఉంటుంది ఆ జపం. మన మన సొంతానికి వంట చేసుకున్నట్టు ఉంటుంది, కుదరదు. అది వాడు చేస్తే వస్తుంది, వాడు రావాలి. వాడే గురువు అంటారు. వాడు వచ్చి చేయి, వాడి వాడు మనకనే చేసిందేం కనబడదు. ఇంకా మనమే చాలా శ్రద్ధగా చేస్తాం, చింతపండు ఎంత వేయాలి, ఎంత వేసాడు, ఇందులో ఎంత 100 గ్రాములు అని జాగ్రత్తగా తూకం వేసి చాలా జాగ్రత్తగా చేస్తాం. వాడు అంతే ఉండదు, ఏదో ఇటు చాటు పడేస్తాడు, అది చిట్టు పడేస్తాడు, ఏదో ఏదో జాసిన ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. వాడు ఏం వంట చేస్తున్నాడు, వీడు బాగుందనుకుంటాం, మరి వంట ఎలా కుదురుతుందండి? ఏ గురువైనా అంతే, శిష్యుడు ఇచ్చినట్టు కనిపించడు, పూర్తి అయిన తర్వాత చెట్టులో పూర్తయిందని మాత్రం తెలుస్తుంది. శిక్షణ వచ్చిన ఏమిట్రా శిక్షణ అంటాడు, ఏమిటి వరకే అర్థం కాదు. ఏదో ఇది అంటాడు, అది అంటాడు, అట్రా అంటాడు, ఇక్కడికి పో అంటాడు, ఏదో ఇప్పుడు ఈ పని చేయి, అప్పుడు ఆ పని చేయి అంటాడు. మనకు నేర్పింది ఎక్కడా కనిపించదు, నేర్ప అక్కడ యోగ సాధన అంటూ నేర్పింది ఏం కనపడదు. మరి ఏమిట్రా మరి మరి ఎందుకు మనకి యోగ సాధన ఇందులో ఏం లేదే. యోగ సాధన అంటే మరి దానికి అదంతా ఉందిగా, మనసు, బుద్ధి, చిత్త, అహంకారము, వాటి ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ చెప్పాలి. అవేం చెప్పడు. మరి యోగ సాధన ఎలా జరిగింది, ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. అంటే గురువు ఇచ్చినటువంటి శిక్షణ, ఇచ్చే శిక్షణ చాలా, అంటే దాని గురించి మనం చెప్పుకోవడం వల్ల తెలిసేది ఏమి ఉండదు. కానీ గురువు ఇచ్చే శిక్షణ మాత్రం చాలా విను అసలు వేరే పద్ధతిలో ఉంటుంది. అది శిక్షణ అని కూడా మనకెవరికి తెలియదు. మనం ఎవరో దాన్ని శిక్షణ అని అనుకోము కూడా. శిక్షణ పూర్తి అయిన తర్వాత అయిందని తెలియటమే తప్ప యోగ విద్యం విచిత్రమైనటువంటి విషయం. గురువు అన్న, పరమాత్మ అన్న పదాలకి పెద్దగా తేడా ఏమి ఉంది. అంటే పరమాత్మ గురువు యొక్క రూపంలో వచ్చి శిక్షణ ఇస్తాడు కనుక అట్లా తెలియాల్సిందే. కానీ ఎంత తంటాలు పడ్డా, ఎంత చేసినా ఎక్కడా కనపడ్డ నారాయణ మనం ఎత్తితే కనపడతాడా? వాడు కనపడాల్సిన కనపడాల్సిన టైం వస్తే కనపడతాడు. కానీ అదేం చెప్పలేం మనం. ఆ మహానుభావుని మానసమునని ఆయన ఒకసారిగా
ధ్యానం చేశాడు. తజ్జానాత్పదుడైన వాణి తత్వజ్వలకం కారణకు వాణి. మామూలుగా ఎంతో ధ్యానం చేసి ఎన్నో తపస్సులు చేసి ఏదో చేస్తే ఎప్పుడో కనబడితే కనబడతాడు, లేకపోతే లేడు అన్నట్టుంటాడు. ఆయన ఏ ప్రయత్నం లేకుండా వచ్చి ఎదురుగా నిలిచినాడు. ఆశ్చర్యం. వీళ్ళకి ఒక రకమైనటువంటి సంభ్రమము, ఆశ్చర్యము, ఒక పులకితమైనటువంటి ఇది కలిగింది. భక్త జనానంద కరీకమూర్తి. భక్త జనులకి ఒక్క మాటగా ఆనందం కలిగించేటటువంటి రూపం ఉంది. ఆనందకర ఏకమూర్తిని అలరిన వాణిని. మరియు చక్షు ఇంద్రియ గ్రాహ్యం మగు దివ్య మంగళ విగ్రహంబు ధరించి ఎన్న పురుషోత్తమను ఉదాత్త తేజోనిధి చనకాదిరిట్లని హెచ్చరించి. ఆయన ఎక్కడా కూడా ఇంతవరకు రూపముతో కనిపించినటువంటి వాడే. ఒక రూపంతో కనిపించినటువంటి వాడు ఇంతవరకు మొత్తం చోటులో ఉన్నటువంటి వాడుగా ఈ మొత్తంలో చూడిచి ధ్యానం చేయాల్సిందే కానీ ఒక రూపంగా కనిపించేటటువంటి అవకాశం లేనటువంటి వాడు. వీళ్ళని అనుగ్రహించడం కోసం ఆయన ఒక రూపంగా దిగి వచ్చాడ. చక్షువు ఇంద్రియ గ్రాహ్యమైనటువంటి దివ్యమంగళమైనటువంటి రూపం ధరించి వచ్చాట. ఉదాత్త తేజో అనేది చాలా గొప్పదైనటువంటి తేజస్సు అయినటువంటి రూపంతో నిలిచి ఉన్నట్ట ఆయన వచ్చి నిలిచినట్ట. అక్కడ వనజ దళాక్ష భక్త జన వత్సల దేవ భవత్సుతుండు మజ్జనకుండు అయిన పంక పంకరహ జాతుండు మాకు రహస్యమొప్ప చెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మేము అనయమ చూడగంటిమి కుతార్జునమై తగము తగమంటిమి ఈశ్వర. మేము మా తండ్రి గారు బ్రహ్మగారితో మీ గురించి చెప్పారు. మీ యొక్క రహస్యం చెప్పాడు. పరమాత్మని ఆరాధన చేసేటువంటి రహస్యం మాకు చెప్పాడు. ఆ రహస్యం చేత మేము ఆరాధన చేసుకుని ఇక్కడ ఇంతవరకు రాగలిగాం. భవదీయ నీదైనటువంటి మంగళ గభీర పరిగ్రహ విగ్రహము మంగళమైనటువంటి గంభీరమైనటువంటి నీ యొక్క రూపము. అనయము చూడగంటే ఎప్పుడు కూడా కళ్ళతో చూస్తున్నా, చూడటానికి అవకాశం లేనిది. కంటికి కనిపిస్తాడా? కృతార్థులమై అని అన్నాడు. దేవా దుర్జనులకు భావింప హృదయ సంగతులమై ఉండి కానపడవు. దుర్జనులకు కనిపిస్తావా? చెడ్డ వాళ్ళకి ఎక్కడుంటావు? హృదయ సంగతులవు అంటే హృదయంలోనే ఉంటావు. ఎవరికైనా ఇక్కడే ఉంటాడు పరమాత్మ. అందరికీ ఇక్కడే ఉంటాడు. కానీ చెడ్డ వాళ్ళకి ఎందుకు కనపడ్డం అంటే వాడు వాడికి లేడు కాబట్టి. పరమాత్మను వాడు గమనించాడు కాబట్టి వాడికి కనిపించాడు. వాడి లోపలే ఉన్నాడే. మనం గమనిస్తే కనిపిస్తాడు, లేకపోతే లేదు. ఎవరేం చేస్తారు దానికి? వాడి హృదయంలోనే ఉన్నాడు. కానీ వాడు పరమాత్మను గుర్తించినటువంటి స్థితిలో ఉంటాడు. దురత్వము చేత వాడు పరమాత్మ లేడనేటటువంటి అహంకారంతో ఉంటాడు కాబట్టి తనే దుర్జనుడు. అంటే ఎవరు? తనకన్నా గొప్పదిగా లేదు అనే దృష్టిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి వాడు తన ఎంతో ఉన్నటువంటి నిన్ను దర్శనం చేయలేడు. హృదయ సంగతులు అయి ఉండి కానబడవు. కడకి నీ దివ్య మంగళ విగ్రహంబున చేసి సమంచిత ఆశ్చర్యతులనెల్ల చేయకని సంప్రీత చిత్తులుగా చేయు అతిశయ కారుణ్యమతి జరచి. నువ్వేం చేస్తున్నావు అయితే? నీ యొక్క నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడాను నీ యొక్క నీ రూపము చేత వాళ్ళందరినీ కూడా సంప్రీత చిత్తులు అంటే ఆనందం కలిగిస్తున్నావు. నీ రూపం చూడదలుచున్న వాళ్ళకి చూపిస్తున్నావు, అక్కర్లేని వాళ్ళకి చూపించడం లేదు. అందుచేత వాళ్ళందరినీ కూడా ఆ విధంగా రక్షిస్తున్నావు. కమలాక్ష సర్వలోక ప్రజాధిప భవత్ అనుసరణ అభిలాష అభిలాష అనులాప విదిత దృఢభక్తి యోగ ప్రవీణులకు ఆద్యమై వితరాగులైనట్టు యోగి జన మనఃపంకజాత నిషన్నమూర్తి అని జరుగుదిరయ్య
నిన్ను ఆత్మ విధులు అందరూ కూడా నేను ఏ విధంగా తెలుసుకుంటానంటే భవత్ అనుచరణ అభిలాష, నిన్ను అనుచరించాలి అనేటువంటి అభిలాష కనుక లోపల కలిగినట్లయితే అంటే పరమాత్మను అనుచరించాలి అనేటువంటి అభిలాష కలగాలి. ఎలా కలుగుతుంది అంటే సూటిగా పరమాత్మను అనుచరించాలి అనే దృష్టిని కలగదు. ఏదైనా ఒక మంచి పని చేద్దా, ఈ పని చేస్తే ఏదైనా 10 మందికి సుఖంగా ఉంటుందేమో అనే దృష్టితో ప్రారంభం. మంచి పని అనేది పరమాత్మ అభిలాష అనేది అలా ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభమై దాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. నీ యొక్క నామస్మరణం చేయటం, ఇతరులకి హాని కలిగించకుండా ఉండటం, ఇతరులకు ఉపకారం చేయడం, ఈ దృష్టితో జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి వాళ్ళ యొక్క భక్తి చేత నిన్ను అనుసరించాలన్న కోరిక చేత దానివల్ల విదిత అంటే తెలియబడినటువంటి దృఢభక్తి, అప్పుడు దృఢభక్తి వస్తుందట. దానివల్ల తెలియబడుతుంది భక్తి దృఢమవుతుందట. అంటే పరమాత్మ భక్తి దృఢం ఏ విధంగా అవుతుందంటే ఇలా అవుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలి మనకు తోచింది, 10 మందికి ఏదైనా ఉపకారం చేయాలి, మరి 10 మందికి అక్కడ తోటి వాడికి ఉపకారం చేయాలి, ఆ పక్కన వాడికి ఉపకారం చేయాలి, వాడు ఇలా ఇబ్బందిలో ఉన్నాడు మనకు తోచింది సహాయం చేద్దాం అనే దృష్టి చేత క్రమేణా ఆ యొక్క సంకల్పం చేత భక్తి అనేది ఏర్పడుతుంది. పరమాత్మ అంటే ఏంటి? ఇతరులలోనూ తనలోనూ ఉన్నటువంటి ఒకటే ప్రేమ అయినటువంటి స్వరూపం. ఎప్పుడైతే ఇతరుల యందు ప్రేమ అనేది చూపించాడో ఆటోమేటిక్గా పరమాత్మను ఆరాధిస్తున్నటువంటి వాడు ఇతరుడు. దాని చేత ఏమవుతుంది? పరమాత్మ యందు భక్తి గట్టిపడుతూ ఉంటుంది. క్రమేణ చేసే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది. మంచి పని అనేది ఎంత చేస్తే అంత గట్టిపడుతుంది. ఆ విధంగా తన లోపల ఈ భక్తి అనేది క్రమేణ గట్టిపట్టడం మొదలెడుతుంది. అర్థమై అంటే కోరిక చేత వీతరాగులైనట్టు. దానివల్ల ఏమవుతుందంటే క్రమేణ రాగత్వం పోతుంది. మన కోసం మాత్రమే మనం జీవించాలి, ఇంకొకళ్ళ విషయం మనకెందుకు, ఒకళ్ళ విషయం మనం పట్టించుకోవాల్సిన పని లేదు అనేటటువంటి దృష్టి క్రమేణ తగ్గుతూ ఉంటుంది. రాగం అంటే కోరిక, ఆపేక్ష, నాది అనేటటువంటి ఒక ఆసక్తి అది తగ్గుతూ ఉంటుంది. అది క్రమేణ ఎంత తగ్గితే అంతర్యామికి అంత దగ్గర అవుతూ ఉంటాడు. చివరికి ఒక స్థితి వచ్చేసరికి పూర్తిగా తన ఎందుకని తన వస్తువుల ఎందుకని ప్రత్యేకమైన ఆపేక్ష ఉండదు. ఆపేక్ష సహజంగా ఉంటుంది, దేని మీదైనా ఉంటుంది. ఈ వస్తువు ఉంది, ఇది మందైనా కాకపోయినా జాగ్రత్తగా నలుగురికి ఉపయోగించేది. ఏదైనా మంచి విషయం చెప్పుకోవాలంటే పనికొస్తుంది, దీన్ని జాగ్రత్తగా ఉంచాలి అంతే. ఇది మందు కాబట్టి జాగ్రత్త పెట్టాలి, మందు అక్కర్లేదు ఏమైతే మనకేంటి అనే దృష్టి ఉండదు. ఇది కానీ ఏదైనా సరే వస్తువుల ఎందు ప్రత్యేకమైనటువంటి ఆపేక్ష ఉన్నట్టయితే అది బంధం అవుతుంది. అలా కాకుండా వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసేటటువంటి పద్ధతి కనుక అయినట్లయితే అది బంధరహితమైనటువంటి స్థితి, జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి పద్ధతిగా ఉంటుంది. ఆ విధంగా క్రమేణ వీళ్ళలో రాగత్వం పోతుందిట, అంటే అతుక్కోవడం అనేది పోతుందిట. అటువంటి క్రమేణ వీళ్ళలో ఉన్నటువంటి అంటుకోవటం, ఆసక్తి ఇదే చెయ్యి, దాని మీద వ్యామోహము ఇలాంటి ఉంటాయి, క్రమేణ పోతాయట. రోజులు జరిగేది పోయేసరికి అప్పుడు వీళ్ళ మనస్సులో దేని మీదైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి లేనప్పుడు ఒకటే దృష్టి ఉంటుంది, ఏమని ఉంటుంది, మనకి వీలైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసి మనకి మన తోటి వాళ్ళకి సుఖంగా ఉండేటటువంటి పద్ధతిలో మనం ఉండాలి. ఆ దృష్టి ఒకటే ఉంటుంది. ఆ దృష్టి నిజమైనటువంటి అంతర్యామి యొక్క అర్చన అవుతుంది. అది వాళ్ళలో వికసిస్తుంది. అది ఎంత వికసిస్తే అంతర్యామి మన ఎంతో అంతగా ఉంటాడట. అందుకని అలాంటి యోగి జనుల యొక్క యోగి మన పంకజాత నిషన్నమూర్తి, అలాంటి యోగి జనుల యొక్క మనస్సులో
ఆ పంకజం అంటే పద్మం పంకజం అంటే ఆ పంకజంలో ఈయన ఉంటాడట అందులో ఉన్నటువంటి మూర్తి అయినటువంటి వాడు ఈయన రూపం అయినటువంటి వాడు రూపంగా నీయన్నే ఆరాధన చేస్తున్నాడ నిషన్న మూర్తి అని ఎరుంగుజురయ్య నిన్ను ఆత్మ విధులు కాబట్టి ఆత్మయందు తెలుసుకునేటటువంటి వాళ్ళు ఎవరిని తెలుసుకుంటున్నారంటే అటువంటి యోగులైనటువంటి వాళ్ళ యొక్క హృదయముల్లో యోగస్థితిలో నీవు ఉంటున్నావు అది తెలుసుకోగలుగుతున్నాను వ్యక్తిని కలుప భవత్ వ్యతిరిక్తములైనట్టు ఇతర దృఢ కర్మంబుల్ ముక్తిదములైన నీ పదభక్తులు సత్కర్మలను పాటింపరిదనమాట ఏ కావున అన్నాడు అది కనుక నీకు వ్యతిరేకమైనటువంటివన్నీ ఏమైనా ఉన్నాయే ఏది నీ పాదములను గురించి ధ్యానం చేయటం కానీ నీ పాదపద్మాలను గురించి స్మరణం చేయటం కానీ దానికి వ్యతిరేకమైనటువంటి ఏవైనా సరే అవి ఎంత గొప్పవైనా సరే సాక్షాత్తు మోక్షాన్ని నిత్యమైనా సరే అవి మాకు అక్కర్లేదు అని అంటున్నారు జీవులు అంటే ఏంటి ముక్తి ఇచ్చేటటువంటివి కూడా అక్కర్లేదు అంటారా మరి ముక్తే కదా కావాల్సింది అని చాలా చిత్రం కాలేదు మరి ముక్తి ఇచ్చేవిటవి అయినప్పటికి కూడా మాకు అక్కర్లేదు అంటున్నారు మరి భగవంతుని పాదాలు ఎందుకు కొలుస్తున్నట్టు భగవంతుని పాదాలు కొలుస్తున్నావు అంటే ముక్తి కోసమే కదా ఆ ముక్తి ఇచ్చేటటువంటి వేరే అనేకమైన మార్గాలు ఉంటే అదేవి మాకు అక్కర్లేదు అని చెప్పి ఈయన పాదాలు స్మరణం చేస్తున్నట్టు నీ పాదాలు స్మరించడమే మాకు కావాలి ఇంకా వేరే ఏం అక్కర్లేదు ముక్తి అయినా సరే మాకు అక్కర్లేదు మోక్షం అనేటటువంటి ఇది కాక మోక్షం అనేది ఏదైనా ఉంటే మాకు అది అక్కర్లేదు మాకు కావాల్సింది ఎప్పుడు కూడా నీ పాదాలను స్మరించడం కానీ మోక్షం కావాలనేటటువంటి స్వార్థ బుద్ధితో నీ పాదాలకు దండం పెట్టట్లేదు వారికి ఎందుకు దండం పెడుతున్నావు అంటే ఏదో ప్రమోషన్ ఇప్పిస్తారో ఉద్యోగం ఇప్పిస్తారో అనే దృష్టి ఉంటుంది అందుకోసం దండం పెట్టేవాడు అది వ్యాపారం అవుతుంది భక్తి ఎలా అవుతుంది అది కానీ నిజమైన యోగులు అలా ఉండట వాళ్ళకి ఏం అక్కర్లేదు ముక్తి ఇస్తానైనా ఇంకా వెళ్ళండి అని అంటే మాకు మాకు అక్కర్లేదు మాకు ముక్తి అక్కర్లేదు ఏం అక్కర్లేదు మీ పాదాలు తప్ప ఇంకేం అక్కర్లేదు మాకు ఈ ఆనందం చాలా అంటే ఎప్పుడైతే మనకి ఏది అక్కర్లేదనే స్థితి వస్తుందో దాన్నే మోక్షం ఉంటాడు అది చెప్పడం కోసం వేరే చదువుతున్నాడు ఇది కాక వేరే ఏదైనా మోక్షం ఉంటుందా అంటే ఉన్నట్టుగా భ్రమ తప్ప ఉండదు వాళ్ళు ఉన్నప్పటికీ అంతర్జామి స్మరణ కన్నా ఎక్కువైంది అది వాళ్ళు మోక్షాన్ని ఇంకోటి వేరే ఉందనుకోండి అది సాక్షాత్తు నారాయణ యొక్క స్మరణ కన్నా ఆయన సాన్నిధ్యం కన్నా ఎక్కువైందా వాడైతే మాత్రం మనకు అది కావాలా నారాయణ కావాలా తెలుసుకోండి నీకు నారాయణ పాదపద్మముల యొక్క సేవ కావాలా మోక్షం అనేది కావాలా మోక్షం కావాలంటే అటు వెళ్ళి నారాయణ కావాలంటే ఇట్లా అన్నాడు అంటే వీళ్ళంతా మేము ఇటే వస్తాం మేము రామన్నంత చాలా పెద్ద దెబ్బ కొట్టిందా మరి ఈ మోక్షం అనే అదని ఇదని మాట్లాడే వాళ్ళందరినీ తాగొట్టి చెవులు ముసినంత పని అయింది దీంతో ఈ భజంతో అంటే ఎవరు వెళ్ళారా నారాయణ స్మరణ కన్నా మోక్షం అనేది ఏమీ లేదు ఊరికే
ఆ వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా ఊరికే బట్టి బట్టి తంత్రశాస్త్రం బట్టి బట్టి ముందు జనక చదివి జనక నుంచి ముందు చదివి అవి చేసి ఇవి చేసి ఆ సాధనలు చేసి ఇవి సాధనలు చేసి ఏమి చేసినా సరే ఎందుకు చేస్తున్నా జ్ఞాపకం పెట్టుకో. నారాయణ యొక్క సాన్నిధ్యం కావాలంటే అది ప్రధానమయ్యి మిగతావి అప్రధానం అవుతాయి. కాబట్టి నారాయణ యందు భక్తి అనేది నీ యందు మేల్కొంటుందా లేదా అది చూడు. అప్పుడు ఇవి ఏమి చేసినా సరే నీ యందు సాన్నిధ్యత సార్థక్యం చెందుతాయి. అంతేగాని ఈ వేరును నారాయణుడు వేరు అనుకునేటటువంటిది ఇప్పుడు చాలా శుద్ధ తప్పు, అది కరెక్ట్ కాదు. అందుకని ఒకవేళ అలాంటిది ఉండట్లయితే మాకు అక్కర్లేదు పోమన్నారు. కావున కీర్తనీయ గత కల్మత మంగళ తీర్థ సుస్త్రీ విభవ ప్రశస్త సుచరిత్రుడమైన భవత్పదాబ్జ సేవా విమల అంతరంగ బుధవర్గము అనర్కళ అనర్కళ భంగి నవ్యమున్ భావమున్ భావమునన్ తలంచినే కృపా గుణభూషణ పాపశోషణ. ఇంకా నీ యొక్క ఇవేనా ఉన్నాయే, నీ యొక్క వైభవము నీ యొక్క చరిత్ర ఎట్లాంటిదంటే గత కల్మషం. నీ చరిత్రను గురించి నిన్ను గురించి గనక తలుచుకున్నట్లయితే కల్మషములు తొలగిపోతాయి. పరమాత్మ యొక్క లీలలు గనక స్మరించినట్లయితే కల్మషం పోతుంది. అలాంటి నీ లీల నేను స్మరించాలి. స్మరించడం చేత నాలో కల్మషం తెలియదు. అంటే అర్థం ఏంటి, ఎలా స్మరించాలట పరమాత్మ లీలల్ని? సమస్తమైన సృష్టిలోనూ ఆయన ఉన్నాడు, సకల జీవరాశుల రూపాల్లోనూ ఉన్నాడన్న విషయం మనం అంగీకరిస్తాం. ఉన్నప్పుడు ఈ జీవరాశుల్లో ఉన్నటువంటి ఎవడి యొక్క